హలో వివర్స్ నందమూరి బాలకృష్ణ అభిమానుల కోసం ఈరోజు నరసింహనాయుడు మూవీ విశేషాలు చెప్పుకుందాం వెల్కమ్ టు రాయల్ అలీ ఛానల్ రెండు వేల ఒకటి సంక్రాంతి సీజన్ ముగ్గురు టాప్ హీరోల సినిమాలు పోటాపోటీగా రిలీజ్ అయ్యాయి చిరంజీవి నటించిన భారీ బడ్జెట్ ఫిలిం మృగరాజు వెంకటేష్ కెరియర్లోనే హయ్యెస్ట్ బడ్జెట్ మూవీ దేవిపుత్రుడు బాలకృష్ణ నరసింహనాయుడు ఈ మూడు సినిమాలు పోటీగా నిలబడడం అప్పటి తెలుగు ప్రజలకు ఒక ఆసక్తికర అంశం విన్నరు ఎవరా అని అందరు చర్చలు చేసుకునేవారు ఇంత పోటీ తట్టుకొని హిట్ అయితే ఓకే సూపర్ హిట్ అయితే ఓకే అలా కాకుండా ఒక టాలీవుడ్ హిస్టరీలోనే బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్గా నిలబడితే ఆ సినిమాని ఏమనాలి ఆ హీరోని ఏమనాలి బాక్స్ కా బాప్ అనాలా బాక్స్ ఆఫీస్ బొనాంజా అనే బిరుదుని సార్థకం చేసుకున్న మన బాలయ్య మరోసారి రెండు వేల ఒకటిలో నరసింహనాయుడుతో పంజాబ్ విసిరాడు టాలీవుడ్ని షేక్ చేశాడు రెండు వేలలో బాలయ్య బి గోపాల్ కాంబినేషన్లో నాలుగవ సినిమా ప్రారంభమైంది ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ కథతో షూటింగ్ మొదలైంది అయితే ఫ్యాన్స్లో చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఇది చాలా కీలకమైన టాస్క్ బీ గోపాల్కి ఇంకొక ఇండస్ట్రీ హిట్ పడాలి అది అవుతుందా అని బి గోపాల్ టెన్షన్ అంత పెద్ద హిట్ మూవీ ఈ పోలీస్ ఆఫీసర్ కథతో కొట్టలేమేమో అని గోపాల్ డౌట్ బాలకృష్ణని కలిసి ఇదే డౌట్ చెబితే ఆయన కూడా ఆలోచించి ఇంకో కథ చూద్దామన్నాడు దాంతో బి గోపాల్ రెండు సంవత్సరాల నుంచి టచ్లో ఉన్న చిన్ని కృష్ణని పిలిపించి బాలకృష్ణకి కథ చెప్పించాడు పంజాబ్లో ప్రతి ఫ్యామిలీ నుంచి ఆర్మీలోకి ఒకరు వెళ్ళాలి అనే రూల్ ఉంది దాన్ని బట్టి కాన్సెప్ట్ తయారు చేశాడు చిన్ని కృష్ణ రాయలసీమ బ్యాక్డ్రాఫ్ట్ ఫ్యాక్షనిస్టుల నుండి తమ ప్రాంతాన్ని కాపాడటానికి ఇంటికి ఒక బలిదేవుడిగా మారి సైన్యంగా మారడం ఇది కాన్సెప్ట్ బాలయ్యకి నచ్చింది తర్వాత పర్చూరి బ్రదర్స్ని పిలిపించారు ఆయన కొన్ని కరెక్షన్స్ చెప్పి సూపర్ స్క్రిప్ట్ అన్నాడు క్యాస్టింగ్ మొదలైంది మెయిన్ హీరోయిన్గా సౌందర్య సెకండ్ హీరోయిన్గా సిమ్రాన్ వారం తర్వాత సౌందర్య డేట్స్ అడ్జస్ట్ కాలేదని మెయిన్ హీరోయిన్గా సిమ్రాన్ని సెకండ్ హీరోయిన్గా తమ్ముడు ఫేమ్ ప్రీతి జింగాని అని తీసుకున్నారు అలా అంత ఫైనల్ చేసుకుని షూటింగ్ ప్రారంభించారు టైటిల్ నరసింహ నాయుడు ట్రైన్ సుమో చేసింగ్ సీన్కి చాలా ఖర్చు చేశారు ఈ మూవీకి అదే హైలైట్ ఈ ఒక్క సీన్ కోసం ముప్పై సుమోలు డ్యామేజ్ అయ్యాయి పరుచూరి బ్రదర్స్ డైలాగ్ రాస్తున్నారు ఎప్పుడో అన్నగారు ఎన్టీఆర్ కోసం రాసుకున్న డైలాగ్ కత్తులతో కాదురా కంటి చూపుతో చంపేస్తా అనే డైలాగ్ ఈ మూవీలో వాడారు మొత్తం ఆరు కోట్ల బడ్జెట్తో షూటింగ్ అంతా కంప్లీట్ అయింది అరగంట మూవీ ట్రిమ్ చేయాల్సి వచ్చింది లెంత్ ఎక్కువైనందువల్ల బాలకృష్ణ ట్రైన్ దిగి వస్తుంటే రౌడీలు పారిపోవడం ముందు అనుకున్న ఇంటర్వెల్ సీన్ కానీ అరగంట మూవీ ట్రిమ్ చేయడం వల్ల సిమ్రాన్తో పెళ్లి సీన్ అప్పుడు ఇంటర్వెల్ పడుతుంది జనవరి పదకొండు రెండు వేల ఒకటిన భారీ కాంపిటీషన్ మధ్య రిలీజ్ అయింది నరసింహనాయుడు బీసీ సెంటర్స్లో జాతర వాతావరణం నెలకొంది బాలయ్య బి గోపాల్ కాంబినేషన్ అంటే ఎక్స్పెక్టేషన్ చాలా ఎక్కువ ఉండేది అప్పట్లో ఫైనల్లీ సంక్రాంతి విన్నర్గా నిలిచింది నరసింహనాయుడు మూవీ బాలయ్య నట విశ్వరూపం చూపించాడు ఇలాంటి క్యారెక్టర్స్లో తనని కొట్టేవాడు లేడు అని నిరూపించుకున్నాడు మన బాలయ్య యాభై రోజుల వరకు ఎక్కడ చూసినా హౌస్ఫుల్లే అప్పట్లో సిమ్రాన్ గ్లామర్ అండ్ యాక్టింగ్ పాటలు ఫైట్స్ బి గోపాల్ టేకింగ్ పర్చూరి బ్రదర్స్ డైలాగ్స్ ఇలా ప్రతిదీ హైలైట్ ముఖ్యంగా మణిశర్మ మ్యూజిక్ హైలైట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ప్రాణం పోసింది ఈ మూవీకి సెన్సేషనల్ హిట్గా నిలిచింది అప్పట్లో బాలయ్య ఇమేజ్ డబుల్ అయింది ఈ మూవీతో సిమ్రాన్ నంబర్ వన్ హీరోయిన్ అయింది బి గోపాల్ కోసం నిర్మాతలు వెయిట్ చేయడం స్టార్ట్ అయింది ఈ మూవీతో చిన్ని కృష్ణ టాప్ రైటర్ అయ్యాడు ఇక బాక్సాఫీస్ పరంగా చూస్తే కంటి చూపుత శాసించాడు మన బాలయ్య కలెక్షన్లో తుఫాను సునామీ సృష్టించాడు ముప్పై కోట్ల గ్రాస్ని ఇరవై కోట్ల పైన షేర్ని ఫస్ట్ టైం తెలుగు తెరకు రుచి చూపించాడు బాలయ్య సౌత్ ఇండియా రికార్డ్ క్రియేట్ చేసింది ఈ మూవీ టోటల్గా నూట ఐదు సెంటర్స్లో హండ్రెడ్ డేస్ ఆడి టాలీవుడ్కే కాదు సౌత్ ఇండియాకే షాక్ ఇచ్చింది ఉత్తమ నటుడిగా నంది అవార్డ్ అందుకున్నారు మన బాలయ్య ఇదే మూవీని తమిళ్లో అర్జున్ హీరోగా తీశారు కానీ ఆ క్యారెక్టర్లో బాలయ్య తప్ప ఎవరిని ఊహించుకోలేము కదా నరసింహనాయుడు పేరు వింటే ఇప్పుడు కూడా బాలే ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోతారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇంకో సినిమా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్తో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం